అండ్ ఈరోజు మన అందరికి యూస్ఫుల్ అయ్యే టిప్ ఒకటి తయారు చేసుకోబోతున్నాం. అదే షాంపూ అనమాట. కొన్ని ముందు కొన్ని శ్రీకాకాయలు తీసుకున్న తర్వాత కొన్ని కుంకుడుకాయలు తీసుకోవాలి. తర్వాత కొన్ని కొన్ని మెంతులు వేసుకున్న తర్వాత నానబెట్టుకోవాలన్నమాట. ఎంతసేపు అయినా అంతే అంత అంత మంచిగా షాంపూ వస్తుంది, కలర్ కూడా మంచిగా రావాలి. నానబెట్టిన తర్వాత నాకు ఇలాగైతే అయ్యాయి అన్నమాట. తర్వాత మనము నానబెట్టిన తర్వాత దీని లోపల కుంకుడుకాయ లోపల చిన్న చిక్కాలు లేకపోతే నానబెట్టక ముందన్నా తీసేసుకోవచ్చు. కడాయి తీసుకోండి, మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే ఐరన్ కడాయి తీసుకోండి. దాని నుంచి మనకు బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మనం చేసిన మనం నానబెట్టుకున్న మనం నానబెట్టుకున్న శ్రీకాకాయలు కుంకుడుకాయలు అన్నీ దీంట్లో వేసేసుకోవాలి. కొన్ని ఎక్కువ నీళ్ళు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా ఇలాగా అనుకోవాలన్నమాట. పిసుకాలి పిసికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అది స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. 15 మినిట్స్ బాగా ఉడికేయాలన్నమాట. బాగా ఉడికియాలి 15 మినిట్స్. ఇలాగా కలుపుతూ ఉంటే మనకి 15 మినిట్స్ చాలు దీని కలర్ చేంజ్ అవ్వడానికి. కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా కలపాలన్నమాట. అంటే 15 మినిట్స్ చాలు, కరెక్ట్గా 15 మినిట్స్ చాలు మనకి. ఇవ్వండి మనకి ఇంత నూరుగా ఎప్పుడు వస్తుందంటే మనకి కుంకుడుకాయల్లోని గింజ తీస్తేనే వస్తుంది. మీరు ఆ గింజ ఉడకబెట్టక ముందు అన్న అంటే నానబెట్టక ముందు అన్న తీయచ్చు, నానబెట్టిన తర్వాత కూడా తీయచ్చు. నేనైతే నానబెట్టిన తర్వాత తీసేస్తాను. మెంతులు ఎందుకు వేసుకుంటామంటే మనం మనకి చలవ చేయడానికి మనం మెంతులు వేసుకుంటాం అనమాట. ఇవన్నా కొంచెం అయితే కలర్ మారుతుంది. నాకు ఏ కలర్ కొంచెం కలర్ మారింది కదా, ఇప్పుడు వరకు బాగా మిక్స్ చేసుకుంటే నాకు కలర్ అయితే మారిపోయింది కదా. ఇప్పుడు 2 మినిట్స్ దీన్ని ఇలా మిక్స్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్న తర్వాత దీని కింద కడాయి మనకి నూరుగా చాలా తక్కువ ఉంటుంది, మరీ అంత ఎక్కువ ఉంటుందన్నమాట. నూరుగా చల్లార పెట్టుకోవాలన్నమాట. 1 hour తర్వాత మనకి ఇలా అవుతుందన్నమాట. తర్వాత ఒక బాటిల్ తీసుకొని ఇలాగ దీంట్లోకి ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇది మనకి 1 ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 week వరకు 10 days వరకు మాత్రమే వస్తుంది. లైక్, షేర్, కామెంట్. బాయ్.